తెలంగాణ పోలింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈవీఎంలలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ సెంటర్లకు తరలించారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 27,094 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికల బరిలో 2,200 మంది అభ్యర్థులు నిలిచారు. గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రలోభాలపై ఈసీ కన్నేసింది. ఎక్కడికక్కడ డబ్బులు ఓటర్లకు పంచేందుకు రెడీ చేసిన సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఓవరాల్గా తెలంగాణ ఎన్నికల సమయం ఆసన్నమైంది, పోలింగ్ సమయం ఆసన్నమైంది, ప్రచారాలకు ఆల్రెడీ బ్రేక్ పడింది. మరి ఏ రకంగా ఈ పోలింగ్ జరగబోతుంది, ఓటర్లు ఏ రకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా తమ విలువైన ఓటును ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకుంటారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నది, సమస్యాల్సిన ప్రాంతాల్లో ఏ రకంగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ ఇష్యూస్ మీద ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిందాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పాపారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా పాపారావు గారు వెషన్ తీసుకుందాం. పాపారావు గారు నమస్తే. నమస్తే. తెలంగాణ ఎన్నికల సమయం ఆసన్నమైంది, పోలింగ్ సమయం ఆసన్నమవుతుంది. సో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ప్రచార అంశంలో ఉండండి, లేకపోతే రేపు జరగబోయే పోలింగ్ అంశంలో ఉండండి, ఆ డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపిస్తున్నదా? ఓటరు ఎలాంటి విజ్ఞతతో రేపు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది? అంటే గత ఎన్నికలు కానీ గతంలో కానీ తెలంగాణకి కులం తెలియదు, తెలంగాణకి డబ్బులకి అమ్ముడు పోవటం తెలియదు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ మార్పు లేదో నెమ్మది నెమ్మదిగా తెలంగాణలో త్వరపడుతున్నట్లుగా కనపడుతుంది. అంటే మధ్యలో జరిగిన బై ఎలక్షన్స్లో డబ్బుల పాత్ర చూసాం, కానీ ఒక సాధారణ ఎన్నిక సందర్భంలో పెద్ద ఎత్తున డబ్బుల పాత్ర పట్టుకున్నారు కూడా కదా, చాలా పెద్ద ఎత్తున. అదొకటి, దాంతోపాటు దాన్ని మించి డబ్బులు అనేది సరే నిత్య జీవితంలో ఒక చాలామందికి అవసరమైంది. ఆ కరప్షన్ని సమర్థించగానే అయితే అట్లీస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ ఎందుకు చేస్తున్నారు, తప్పు తప్పే కానీ ఎందుకు జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. కానీ అయితే కులం ఎందుకు దొరబడింది తెలంగాణలో అనే దగ్గరకు వచ్చేసరికి చాలా విచిత్రమైనటువంటి, చాలా డేంజరస్ సిగ్నల్. ఎన్నికల తర్వాత తెలంగాణ ఇలాగే ఉంటుందా, అంటే ఎన్ని చొరబడ్డ తర్వాత, ఎలిమెంట్స్ అన్ని చొరబడ్డ తర్వాత, దీనికి ఒక ప్యూరిటీ ఉంది మొదటి నుంచి. డక్కన్ పీఠభూమి తాలూకు ప్రాంతంగా అది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇది, ఒక సాదాతనం, ఒక అమాయకత్వం, ఒక మంచితనం, ఒక నిజాయితీ ఇన్నిటి కలగలిపిందిగా తెలంగాణకు ప్రత్యేకత ఎప్పుడూ ఉంది, విశిష్టత ఉంది. అవును, అట్లాంటి తెలంగాణ అట్లాగే మిగులుద్ది అనే ప్రశ్నలు కొన్ని ఈరోజు నాకైతే మనసులో ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా నేను చాలా గమనించిన వాడిగా నేను ఆంధ్రాలో పుట్టాను, గుంటూరు, అయితే అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇంత చూసిన దానిలో ఏంటంటే సరే నాకని తక్కువ చేయటం కాదు, కానీ ఇక్కడ నాకు మొదటి నుంచి పుల్ ఉంది. ఎందుకనో చాలా ఇక్కడ మనుషుల పట్ల కానీ ఇది కానీ మొదటి నుంచి చూసిన తర్వాత అది ఏంటంటే అదంతా మిగులుద్ది ఆ స్వచ్ఛత. ఇదంతా స్వచ్ఛత అంటే నేను అనేది ఏంటంటే అమాయకత్వం అంటే ఏంటంటే మోసపోవటానికి సిద్ధంగా ఉండటం అని కాదు, ఉన్నది ఉన్నట్టు ఉండటం, నచ్చపోతే తిరగబడగలగటం. ఇక్కడ ప్రశ్నించటం ఒక సాధారణ సర్వసాధారణంగా మనుషులే కాదు, చెట్లు పొట్లు నీళ్లు కూడా ప్రశ్నించే తరహాగా ఉంటాయి కదా. ఇక్కడ ప్రశ్నించడం పోరాటాల పొలిటికెట్టుకుని సందర్భం మీకు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది చూడండి, అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు, అది మంచి చెడు అది వాళ్ళు వాళ్ళు చేస్తుంది కరెక్టా కదా, వాళ్ళు వీళ్ళు ఇటు కరెక్టా అటు కరెక్టా అనే మాట్లాడటం. ప్రశ్నించేవాళ్ళు అడుగడుగునా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అడుగడుగునా ఒక రకమైనటువంటి శాంతియుత వాతావరణంలో హింసా ధోరణి తక్కువ ఉంటుంది మనుషుల్లో. చాలా గొప్ప కలయిక అది, చాలా అన్యాయాన్ని ప్రశ్నించే గుణం. అదే సందర్భంలో ఎవరి జోలికి పోకుండా ఇతరులను సహించి ఇతరుల పట్ల సహనంతో ఉండగలిగినట్టు ఒక గొప్ప గుణాలు ఉన్నటువంటి నేల ఇది. ఆ నేల అలాగే ఉండాలని ఎన్నికల తర్వాత కూడా నేను కోరుకుంటున్నాను. అందుకని ఏంటంటే ప్రస్తుతానికైతే కులాలు ఎంటర్ అయితే ఆ ప్రమాదం నేను చూస్తున్నాను. నేను ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో మనం అందరూ కళ్ళతో చూస్తున్నాం కదా, కులం అనేది ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత ఏమవుద్దు అనేది భవిష్యత్తు లేకుండా భవిష్యత్తు లేకుండా పోవటం అనేది ఒక ప్రాంతానికి కులం చొరబడితే ఎట్లా భవిష్యత్తు పోద్దు అనేది ఓ ప్రమాదకరమైన ధోరణి ఎట్లా ఉంటుంది అనేది మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఏమవుతుంది ఇప్పుడు భవిష్యత్తు ఒకసారి ఊహించుకోవాలంటే భవిష్యత్తు చీకటిగా ఉందేమో అనిపించే భయం వస్తుంది. అందుకని ఏంటంటే ఈ మార్గం ఆ మార్గంలోకి పోకూడదు అనేది కోరుకుంటా, అక్కడ కూడా సాధ్యమైతే ఇంకా మెరుగైన పరిస్థితులు రావాలని, అట్లాగే ఇక్కడ
సాధ్యమైనంత ఉన్నదాన్ని కాపాడుకోగలగాలని మెరుగైన స్థితి ఉన్నది. అంటే రాష్ట్ర విభజన అంశంలో మీరన్నట్టుగా ఈ కులాల కుంపట్లనో లేకపోతే కులాలు ఆధిపత్యం అన్నా తెలియదు. ఎందుకు ఈ మార్పు వచ్చిందంటారు ఈ పదేళ్లలో మీరు గమనించిన దాంట్లో? ఈజీ కదా ఓట్లు మొబిలైజ్ చేయటం, తేలికైన మార్గాలు, రాజకీయ నాయకులు తేలికైన మార్గాలు ఎంచుకోవటం అనేది. గతంలో దృష్టాంతం ఇక్కడ పెద్ద ఎక్కువ ఉండేది కాదు. ఏదో ఎన్నికల ఎలక్షన్లు వచ్చాయి, అన్ని చోట్ల వచ్చినట్టు ఇక్కడ వచ్చాయి, ఉమ్మడి రాష్ట్రంలో అటు వచ్చాయి ఇటు వచ్చాయి అయిపోయేది. దీని మీద ఎక్స్క్లూజివ్ ఫోకస్ రాజకీయాలు, దీనిలో పదవి అన్ని వచ్చినప్పుడు సులువైన అడ్డదోవలు ఎప్పుడు తేలికే సార్. మీకు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసి ఓటు అడిగి వాళ్ళ కోసం ఏదో చేసి వాళ్ళని తెచ్చుకునే కంటే కులం అంటే గుంపు గుండు గుత్తగా ఒక మొత్తం ఒక గుంపు గుంపు వచ్చేస్తారు కదా. మనేపు రెచ్చగొడితే కులం అని, మతం అనో కులం అనో రెచ్చగొడితే గుంపు గుంపు వస్తారు కదా. అది ఈజీ కదా మీకు, మనకి ఏం అక్కర్లా, మీకు పెద్ద కష్టపడక్కర్లా. ఈజీగా ఉండే మార్గాన్ని వదిలేసి కష్టపడి ప్రతి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అది చేసి పెట్టి వీళ్ళకి ఇది చేసి పెట్టి అవసరమా అనేది. అంటే ఏంటంటే రాజకీయాల్లో అడ్డదోవలు దొక్కటం ఎక్కువైంది, రాజకీయ నాయకులు అడ్డదోవలు దొక్కటం. పదవీ లాలస కూడా పెరగల మీకు. ఇప్పుడు పదేళ్ల క్రితం మొదటి ఎన్నిక జరిగినప్పుడు ఇంత పదవీ లాలస లేదు తెలంగాణలో. ఈ మధ్యకాలంలో మరి నేను ప్రస్తావించిన పేర్లు కానీ సీటు రాకపోతే ఒలవల ఏడ్చేసి, అంటే మరి ఇప్పుడు ఆ లెక్కన జనం ఎంత ఆడవాలి, జీవితాలు జీవితాలు అట్టడుగు ఇది కందకాల్లో పడిపోయిన జనం వాళ్ళు ఎంత ఏడవాలి, వాళ్ళ జీవితాలను రోజు తలుచుకొని వాళ్ళు అవుతానే తిరుగుతున్నారు పాపం మామూలు జనం. అన్ని కష్టాల మధ్య సీట్లు అనేవాళ్ళు కోట్లకు ఉన్నవాళ్ళు సీట్ రాకపోతే ఏడిస్తే, అంటే నేను వాళ్ళు కష్టపడలేదు ప్రయత్నం పార్టీలో పనిచేయలేదు అట్లాంటివి అంటల్లా, పార్టీయో లేకపోతే ఇంకో రకంగా పనిచేయలేదు అంటల్లా. కానీ అదేంటి మరి మనకంటే ఇన్ని కష్టాలు ఉన్నవాళ్ళు, మనము ఎంతో కష్టాలు ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తామని బయలుదేరినప్పుడు మనకు వచ్చింది చాలా చిన్నది జనం కష్టంతో పోలిస్తే. జనం కష్టాలు ఎంత కష్టాలు ఉండి నవ్వుతున్నారు. ఇంకా నేను ఇవాళ పొద్దున కూడా ఏదో పేపర్లో ఫోటో చూస్తే పబ్లిక్ మీటింగ్ ఫోటో, అందరు నవ్వుతూనే ఉన్నారు జనం. పబ్లిక్ మామూలు పబ్లిక్ మాస్ ఫోటో వేశారు, ఎన్ మాస్ ఫోటో వేశారు, వాళ్ళంతా చూస్తున్నారు. ఓకే ఇది ఒక విశిష్టత కావాలా, తెలంగాణ మనిషిని మనం ఐడెంటిఫై చేయడానికి నవ్వు అంటే నోరు తెరిచి నోరారా నవ్వటం అనేది అట్లా సరే అవన్నీ. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళటం అనేది వచ్చింది తెలంగాణకు కూడా. నేను అనుకోవటం హోప్ఫుల్లీ దీన్ని ప్రజలు తిరస్కరిస్తారని ఆశిస్తున్నా. ప్రజలు దీన్ని దులపరించుకుంటారు ఏదో రోజు, మనకి ఇది పడదు, మనకి సూటబుల్ కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది అనేది ప్రజలే గుర్తిస్తారేమో అని ఒక ఆశిస్తాను. ఎందుకంటే ప్రజల్లో ఒక మౌనం ఉంది. ఈరోజు కూడా ఎన్నికలు ప్రచారం ఎంత జరిగినా ప్రజల్లో ఒక నిశ్శబ్దం ఉంది, నిశ్శబ్దం ఉంది. అందుకే ఎవరేదైనా గెస్ చేయాలన్నా గెస్ చేయలేకపోతున్నారు, అది ఇది అని అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒక పెద్ద నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దం తర్వాత ఏం జరగబోతుంది 3వ తారీఖు అనేది అప్పుడు చూసుకోవాలి తప్పితే. అందుకని ఏంటంటే చాలా ప్రతికూల శక్తులు, ప్రతికూల భావాలు, ప్రతికూల ఆలోచనలు కూడా చొరబడే ప్రయత్నం ఈరోజు భారీ ఎత్తున జరిగింది. చూద్దాం. అయితే నేను అనుకోవటం వీ షుడ్ వెయిట్ అండ్ అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే కొంత వెనక్కి చూసి రివ్యూ చేసుకోవడానికి తప్పితే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఆన్ ది స్పాట్ అనలైజ్ చేసుకోవడానికి కాకపోతే ఒకటి ఏంటంటే కొన్ని జలసీలు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. పథకాల్లో అందిన వాళ్ళు అందిన వాళ్ళ మధ్య ఉండే జలసీలు ఈ పాత్ర, ఈ గతంలో ఇట్లాంటిది లేదు, ఎక్కడా లేదు ఈ వాతావరణం. అదొకటి ఇట్లాంటివి ఏంటి ఓవరాల్ ఉన్నాయనేది కామెంట్లు వస్తున్నాయి. సరే ఏదేమైనా ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్, తర్వాత కూడా అనలైజ్ చేసుకోవటానికి అవును ఒక చిన్న థీసిస్ పేపర్ రాసుకోవటానికి, రాసుకోవటం అంటే మన కోసం కాదు, మరి జరిగింది ఏంటి ఏం జరగబోతుంది అనే దానికోసం రాసుకోవటానికి ఒక సబ్జెక్ట్ ఇచ్చింది ఎన్నిక. ఎన్నికలు ఖచ్చితంగా దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఇచ్చింది, తెలంగాణలో ఏం జరిగింది, ఒక పోస్ట్ మార్టం ఆపరేషన్ చేసుకొని చూసుకొని ఎన్నికల సందర్భంలో తెలంగాణలో జరిగిన పరిణామాలు, దీనికి ముందు కాలంలో ఉండబోయే పర్యవసానాలు, ఇది ఎట్లా ఏ డైరెక్షన్లో పోబోతుంది, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఇది మంచా చెడ అనేది ఒక చిన్న థీసిస్ రాసుకోవడానికి వీలైన ఎలక్షన్ ఇది. అంటే ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కూడా ఇది ఒక సెమీఫైనల్స్గా వర్ణించే పరిస్థితి. అది జనరల్గా ఎప్పుడు సేమ్, ఎందుకంటే ఇది ఒకటే కాదు కదా, 5 రాష్ట్రాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది అన్ని కలిసి సెమీఫైనల్ అయినాయి. అది తెలంగాణ ఒకటి, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించండి, మనం ప్రత్యేకంగా ప్రశ్నిస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయనా, అన్నీ 5 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సెమీఫైనల్. కాకపోతే సెమీఫైనల్ అనేది అంటానికి ఎక్కడంటే నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఇంతకుముందు బీజేపీ గెలిచినాయి ఏం కాదు కదా ఇవన్నీ. అవును, బీజేపీ గెలిచినాయి అయితే వాళ్ళు ఓడిపోతే ఏదన్నా ఈ అక్కడ తేడా వస్తుంది ఇక్కడ తేడా వస్తుంది మాట్లాడచ్చు. గెలిచినాయి ఏం కాదు కదా, ఇంతకుముందు కూడా వాళ్ళకేం లేవు ఇక్కడ. అవును, మధ్యప్రదేశ్ వాళ్ళది కాదు,
తర్వాత ఏదో మార్పులు జరిగినాయి కానీ అక్కడ రావాలని కదా వాళ్ళు నితీష్ గారు రాజస్థాన్ వాళ్ళే కాదు కదా మధ్యప్రదేశ్ లో మధ్యలో ఏదో అటు ఇటు అయింది తర్వాత తెలంగాణ ఇటు కూడా వాళ్ళది కాదు ఇవన్నీ అట్లాంటప్పుడు వాళ్ళకు వచ్చినా పోయినా ఇప్పుడు దీనివల్ల ఇది సెమీఫైనలా కాదని కూడా డౌటే మళ్ళీ సెమీఫైనల్ అంటే ఎప్పుడు ఇది అంతిమంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ అనేది డిసైడ్ కాంగ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి రేపు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ కి ఇంపార్టెంట్ కదా దాని సీట్లు అది రిటర్న్ దాన్ని దాన్ని రిటర్న్ చేసుకోవటం అవుద్ది మళ్ళీ ఉంటే గెలిస్తే కనుక మళ్ళీ రిటర్న్ చేసుకోవటం మోస్ట్లీ రిటర్న్ చేసుకోవటం అందుకే పెద్ద స్టేటస్కో మారితే స్టేటస్కో ఏమైనా రాడికల్గా మారితే కనుక దీనిలో అప్పుడు మీకు స్టేటస్కో యథాతథంగా కొనసాగితే మళ్ళీ పార్లమెంట్కి మళ్ళీ మీరు గెస్ట్ వర్కే మళ్ళీ మొదలుపెట్టి గెస్ట్ వర్క్ చేసుకుంటూ ఉండాల్సిందే ఎట్లా ఏమవుద్ది అనేది రైట్. మనతో పాటుగా ప్రియస్ ప్రసాద్ గారు కూడా ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఇక సమయం ఆసన్నమైంది. నిశ్శబ్ద యుద్ధం మంచి టైటిల్ పెట్టారు బాబర్.